వార్తలు సమర్పిస్తున్న వారు ఆరోగ్యశ్రీ ఈఎస్ఐ ఈహెచ్ఎస్ జేహెచ్ఎస్ సదుపాయం కలదు లైఫ్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అపోజిట్ అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ నదీమ్స్ ప్లాజా హైదరాబాద్ రోడ్ మెదక్. బాపట్ల జిల్లా పంగలూరు మండలంలోని ముప్పవరం గ్రామంలో విజయదుర్గ ఫాస్ఫేట్ ఫెస్టిలైజర్ ప్రైవేట్ లిమిటెడ్ ను శుక్రవారం సాయంత్రం విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు. నకిలీ ఎరువులు తయారు చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు విజిలెన్స్ టీం దారులు చేసినట్టు విజిలెన్స్ అధికారి ఈశ్వరరావు తెలిపారు. ఇంకొల్లుకు చెందిన వేటూరి వెంకటేశ్వర్లు ఈ కంపెనీని 2016 స్థాపించినట్లు తెలిపారు. గోడౌన్ పేరుతో ప్రభుత్వం నుంచి లైసెన్స్ పొంది సంస్థను ఏర్పాటు చేసి అందులో యూరియా ఫాస్ఫేట్ మైక్రో న్యూట్రిషన్ను విదేశాల నుండి దిగుమతి చేసుకుని విజయదుర్గ సంస్థ పేరుతో అమ్ముకోవడానికి మాత్రమే లైసెన్స్ తీసుకున్నారని తెలిపారు. విదేశాల నుండి తీసుకువచ్చిన సరుకు ఇక్కడ పొడి చేసి రంగులు కలిపి ప్యాకింగ్ చేసి అమ్ముతున్నారని, దీని వలన రైతులకు నష్టం జరుగుతుందని తెలిపారు. దీనికి తోడు ప్రభుత్వం సరఫరా చేసే సబ్సిడీ యూరియా 26 లభ్యమైనట్టు తెలిపారు. ఈ గోడౌన్లో 211.8 మెట్రిక్ టన్నుల సరుకు ఉందని, దీని విలువ సుమారు 4.73 కోట్ల రూపాయలు ఉంటుందని తెలిపారు. యంత్రాల విలువతో కలిపి సుమారు 5 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని తెలిపారు. కంపెనీ యజమానిపై క్రిమినల్ కేసు, వ్యవసాయ చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి సరుకును సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విజిలెన్స్ సిఐ శ్రీనివాసరెడ్డి, విజిలెన్స్ ఏఓ వాసంతి, మండల వ్యవసాయాధికారి సుబ్బారెడ్డి, విజిలెన్స్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు అండి డీజీ గారి ఆదేశాల మేరకు ఇక్కడ మన విజయదుర్గ ఫాస్ఫేట్ ఫెర్టిలైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ముప్పవరం బాపట్ల జిల్లాలో ఉన్న ఈ ఏరియాలో సమ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ నడుస్తున్నాయి అనే విశ్వసనీయ సమాచారం మేరకు విజిలెన్స్ టీమ్ శ్రీనివాసరెడ్డి గారు, ఏవో వాసంతి గారు వచ్చి ఇక్కడ ఆధ్వర్యం వాళ్ళ ఇక్కడ రైడ్ చేయడం జరిగిందండి. రైడ్ చేసినప్పుడు మాకు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు మేము మా అబ్జర్వేషన్లోకి వచ్చాయి. ఫస్ట్ థింగ్ అండి, ఈ గుడౌన్, ఇది ఒక గుడౌన్ అండి. ఈ గుడౌను వేటూరు వెంకటేశ్వర్ల గారు అనే వ్యక్తి, మన ఇంకొళ్ళుకు చెందిన వ్యక్తి, ఈ గుడౌన్, ఇక్కడ ఒక గుడౌన్, గుడౌన్ అంటే ఓన్లీ స్టోరేజ్ పాయింట్ కింద దీన్ని చూపించడం జరిగిందండి. ఇక్కడ ఆయన శ్రీ విజయదుర్గ ఫాస్ఫేట్ ఫెర్టిలైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతోని 2016 ఒక ఫామ్ స్థాపించారు. ఈ ఫామ్ ఏంటంటే యూరియా ఫాస్ఫేట్ కొన్ని మైక్రోన్యూట్రియంట్స్, వాటర్ సోలేబుల్ మైక్రోన్యూట్రియంట్స్ని ఫారిన్ కంట్రీస్ నుంచి కానీ బయట నుంచి కానీ తెప్పించుకొని వాళ్ళని ఆ తీసుకొచ్చిన ఇంగ్రీడియంట్స్ని వీళ్ళ ప్యాకింగ్లోకి, వీళ్ళ ప్యాకింగ్ అంటే ఈ విధంగా వీళ్ళ బ్రాండ్తోని వీళ్ళు రీప్యాక్ చేసుకొని సేల్ చేసుకోవడానికి మాత్రం పర్మిషన్ ఉందండి. కానీ ఇక్కడికి మేము వచ్చి చూసినప్పుడు ఒక ఆశ్చర్యకరమైన విషయం మేము అబ్జర్వ్ చేసామండి. ఈయన తీసుకొచ్చిన ఫాస్ఫేట్, ఈ గ్రో నైట్రో, అదే నత్రజని, యూరియా ఏమైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళు గ్రైండ్ చేస్తున్నారండి. గ్రైండ్ చేయడంతో పాటు, అంటే దాని ఏకంగా దాని ఫార్మేషనే మార్చేస్తున్నారు. గ్రైండ్ చేయడంతో పాటు కొన్ని ఫుడ్ కలర్స్, కొన్ని ఫుడ్ కలర్స్ తీసుకొచ్చి వీటికి ఇంక్లూడ్ చేసి వీటిని వీళ్ళు మళ్ళా ప్యాక్ చేసి బయటికి పంపిస్తున్నారు. దిస్ ఈజ్ కంప్లీట్ వైలేషన్స్ అండి. అంటే ఏ విధంగా వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకున్నారో దాన్నే ప్యాకింగ్ చేయాలి. కానీ వీళ్ళు దాన్ని ఫామ్ని, దాని రూపాన్ని మార్చి దానికి కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి పంపిస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే అండి, రైతులు వీళ్ళ మీద నమ్మకంతో వాళ్ళకి ఇక్కడ ప్రతి దాని మీద ఈ పర్సంటేజ్లో మాకు లోపల ఇంగ్రీడియంట్స్ ఉన్నాయని చెప్తారు. కానీ లోపల పర్సంటేజ్ ఇవన్నీ యాడ్ చేయడం వల్ల, ఆ విధంగా గ్రైండ్ చేయడం వల్ల వాటి పర్సంటేజెస్ చేంజ్ అయిపోతాయి. అల్టిమేట్గా రైతు లాస్ అయిపోతాడండి. ఇదంతా మనం చేస్తుంది ఎందుకోసం అంటే రైతు బాగు కోసం. మనది మన ఏరియాకి ఒక జియోగ్రాఫికల్ గా మనకు ఒక ఐడెంటిఫికేషన్ ఉంది. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఈ ద నోన్ ఫర్ కమర్షియల్ క్రాప్స్, హబ్ ఆఫ్ ది కమర్షియల్ క్రాప్స్. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది 80% ఫార్మింగ్ మీద ఆధారపడి ఉన్నారు. వాళ్ళందరూ వీళ్ళు ఇక్కడ ఇచ్చిన ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయో అవే కరెక్ట్ అనుకొని వీళ్ళ దగ్గర కొనడం జరుగుతుంది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, దాని ఫార్మింగ్ ఏం చేసేస్తున్నారు, దానికి కొన్ని అడిషనల్ ఇలాంటి న్యూట్రియంట్స్ కలపడం వల్ల అల్టిమేట్గా దాంట్లో ఉండవలసిన నిష్పత్తి తగ్గిపోయి అల్టిమేట్గా రైతు లాస్ అయిపోతాడండి.